విజయవాడలోని కేపీ నగర్లో గల టీవీఎస్ వాహనాల షోరూంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజ్ సమీపంలో ఈ షోరూం ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూంలోని 300 వరకు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాల షోరూంతో పాటు సర్వీస్ సెంటర్, గోడౌన్ కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. తొలుత షోరూం మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు చూస్తుండగానే గోదాంకు విస్తరించాయి. మరోవైపు అక్కడ భద్రతా సిబ్బంది తక్షణమే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. ఫ్రీ ఫ్యాబ్రిక్ పద్ధతిలో షోరూం నిర్మించడం, గోదాములు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉండడం, పెట్రోల్ వాహనాలకు సమీపంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టడం తదితర కారణాలతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.